అది ఎమ్మ ఇంత కంటే కావస్తుంది ఏంటి జయకృష్ణ ఏంటంటే అబ్బాయి ఒప్పుకోవట్లేదని, ఒప్పుకోకపోతే ఏముంది మనం చేద్దామని మా నాన్నగారి దగ్గరికి వెళ్ళారు అండి వాళ్ళందరూ నెల్లూరు. జయకృష్ణ గారు వెళ్ళారు, ఏమండి నేను చెప్తాను అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. అప్పటికి నాన్నకి జయకృష్ణకి పరిచయం ఉంది, ఎందుకంటే జయకృష్ణ మనుగులు పాండవులు తీశాడు కాబట్టి నాన్నకి పొత్తు పరిచయం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ అక్కడ అమ్మాయిలు అబ్బాయి అందానికి ఆ స్ఫురద్రూపికి అంత లేదు మన దగ్గర. స్ఫురద్రూపికి అందానికి అసలు అప్పట్లో కమల్ హాసన్ వస్తున్నాడు, కమల్ హాసన్ మించిన అందానికి అమ్మాయిలు ఎగబడుతున్నారు. అసలు ఎవరు ఎక్కడే లాక్ చేస్తారో తెలియదు. ఈ పరిస్థితుల్లో ఇండస్ట్రీలు మాత్రం మన కురవని మనం కాపాడుకోవాలి. కాబట్టి నాకు తెలిసి మంచి సాంప్రదాయమైన కుటుంబం, చక్కటి అమ్మాయి, అసలు అది నోట్లో వేలు పెడితే కొరకదు అని అంది తను నా పేరు కొరికేది, అది వేరే విషయం. అది తన పేకగా నిండుగా నగలు చేయించకపోతే అది లక్ష నా పేక మీదకి వచ్చేది తన నోరు. అలాంటి నోట్లో వేలు పెడితే కొరకు అంత మంచి సౌమ్యురాలు అని చెప్పేసి అలాంటి అమ్మాయితో ఉంటే మన అబ్బాయి జీవితం బాగుంటుంది. ప్లస్ భోజనాలకి వాటికి కష్టపడిపోతున్నాడు, అబ్బాయి చిక్కిపోతున్నాడు. ఒక్కడి మాత్రం సత్యమండి, ఇండస్ట్రీలో నమ్మకూడదు. ఏ అమ్మాయి ఎక్కడి నుంచి ఎలాగ పట్టుకుని తను చేసుకున్నా తెలియదు. అతను మన అబ్బాయే కాదు, ఆలోచించుకోండి మీరు అని చెప్పేసరికి పాపం నాన్నగారికి ఎప్పుడైతే మైండ్లో పడిపోయిందో ఆయనకి జయకృష్ణ లాంటి మనిషే అంటున్నాడు అని చెప్పేసి, రా నాన్న ఆయనకేంటి పెళ్ళేంటి, నానా పెళ్ళేంటి నాన్న, ఏ కమ్మ చేసుకోరా నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, మంచి ఇంటి పట్టు భోజనం తినచ్చు అని చేయొచ్చు. లేదు నాన్న నిజంగా చెప్తానండి, దండేసి గుర్రె పొట్టేల్ని బలికి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళారండి నన్ను అలా ఈడ్చుకెళ్ళారు. అప్పట్లో నాకు ఎప్పుడు నాకు మొహోటం ఎవరి మాట గట్టిగా కాదనలేదు సరే, అయినా సరే ఇది కానీ గట్టిగానే ఉందాం అనుకున్నానండి. పెళ్ళి చూపులు అన్నారు. సో ఎప్పుడైతే సురేఖను చూశానో ఏంటి కొంచెం ఏంటి అందామా అందామా అనేది స్టార్ట్ అయ్యింది. నో ఎస్ వద్దు, మనకి మన కెరీర్ మనకి ముఖ్యం. ఇప్పుడు 4వ సినిమా 5వ సినిమా చేస్తున్నాం, లవ్ ఇన్ సింగపూర్ ఉపక్రం చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం, ఇది కథ కాదు బాలచంద్ర గారి సినిమా చేస్తున్నాము, కుక్కడు చెప్పుదెబ్బని ఇంకో సినిమా చేస్తున్నాం, న్యాయం కావాలి ఇంకో సినిమా చేస్తాం. ఇప్పుడు మన ముమ్మరగా సినిమాలు ఉన్నాయి, చేతులు సినిమాలు లేకపోలేదు. సినిమా తర్వాత సినిమా ఊపిరి తలపకుండా ఉంది. ఈసారి కాదుకూడదు అన్నాను, మళ్ళీ ఇంకోసారి ఏదో టీకి ఇంటికి రాబాబు అన్నారు. ఎందుకు వెళ్ళకూడదు అనుకునేవండి, కానీ ఆ అమ్మాయితో చూసిన ఫస్ట్ చూపులు మళ్ళీ గుర్తుకొచ్చి ఇంకోసారి చూద్దాంలే అని చూసేసరికి ఈసారి కాఫీ పెట్టింది ఎవరో తెలుసా, సురేఖ పెట్టిందంట. అది ఇచ్చారు, కాఫీ తాగను అనలేను, తను పెట్టింది కూడా తాగానండి. అది ఏం కలిపిందో ఏంటో తెలియదు ఆ కాఫీలో, ఎప్పటికీ అంటారండి ఏ మందు కలిపిందో ఆ క్షణంలో అన్నానండి. ఇంకా అంటావా ఊహు అంటావా లేదు, ఇంకా అనేసాను. ఇంకా అని తర్వాత అయితే తర్వాత చూస్తుంది నేను కళ్ళు తెరిచేసరికి పెళ్ళి అయిపోయింది. ఆ పెళ్ళికి పెద్ద తతంగం ఉంది. రామలింగయ్య గారేమో అనుకున్న 2 నెలల్లో చేసేయాలంటారు, అది ఫిబ్రవరి. నాకేమో మే వరకు చాలా బిజీ షెడ్యూల్స్, ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. తాతయ్య ప్రేవలేల్లో ఎంఎస్ రెడ్డి గారు నిర్మాత, ఆయన అసలే కర్కొట్టడం అన్నమాట డేట్స్ వదలటానికి. అయిన తర్వాత ఇదో డేట్ లేదంటున్నారు కాబట్టి నేను మే జూన్లో చూసుకుంటాను అంటే, ఈయన అల్లు రామలింగయ్య, ఈయన అల్లు అరవింద్ గారు ఎక్కడ మన చెయ్యి వదిలితే మట్ట గుడిసెలా జారిపోతారని భయంతో వెళ్ళి ఎంఎస్ఎడి 3 డేస్ సంపాదిస్తానని చెప్పి వాళ్ళు ఎంఎస్ రెడ్డి గారి దగ్గర కూర్చుని 3 రోజులు ఇస్తావా చస్తావంటే, అరే నూతన్ ప్రసాద్ బిజీ అయ్యా, నూతన్ ప్రసాద్ నాకు డేట్లు పోతే మళ్ళీ దొరకవు, మీరు మేలో పెట్టుకోండి అయ్యా అంటే అది పెద్ద తతంగం. అది ఆఖరికి ఇవ్వకపోతే మానేస్తాడు మీ సినిమా అని. ఆఖరి 3 రోజులు అండి, 1 పెళ్లి కొడుకు చేయడానికి, 2 పెళ్లి చేయడానికి, 3 అది ఏదో చేస్తారుగా. మూడు రోజులు ఇమ్మన్నాడు కనీసం. ఆయన సరేనయ్యా 3 రోజులు రావాలి అని 3వ రోజున కూడా ఆయన షూటింగ్ పెట్టాడు సీమ అనే అమ్మాయితో, ఏదో ఒక చిన్న ఐటమ్ సాంగ్ లాగా. సరే అయిపోయింది, పెళ్ళి కూడా చిరాచిరాగా చేసుకున్నాను. ఎవడో అన్నాడు షర్ట్ చిరిగిపోయింది, చిరిగితే ఏమంటాడు ఇప్పుడు తాళి కట్టిస్తా అని నేను వాడిని చిరాగ పడిపోయి ఇంకా అట్లాగా ఏదో పెళ్ళి అయిపోయింది అయింది. రావణింగ్ గారు మొహమ్మద్ చాలా నిండు కలకలాడుతుంది, ఆ మొహమ్మద్ రావుంది ఇలాగా పశువుని పట్టిస్తారు కదా అని. సరే ఏమైనా సరే అయ్యింది, నో రిగ్రెట్స్, వండర్ఫుల్ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో చాలా చక్కగా సురేఖతోటి నేను
ఈ అనుబంధం ఏర్పరచుకోవడం అనేది అది ఇది జరిగింది. ఆ తర్వాత అలా అలా రామలింగయ్య గారు నన్ను అత్యంత ఒక ఇంట్లో బిడ్డలాగా ప్రేమించేలాగా అయ్యింది.